మీ అందరి అభిమానం ఇంకా పొందడం కోసం. సరే, అలాగే ఇక మొదలు పెట్టాలంటే ముందు ఇక మా సరస్వతి పుత్రులు ఒకళ్ళేమో రామ్ జోగేష్ శాస్త్రి గారు, అలాగే మా బుర్ర సాయిమాధవ్ గారు. భూషలు కావు భూరి మయాంగత తార హారములు భూషత భూషణ కేశ భూషలు కావు భూరి మయాంగత తార హారములు భూషిత కేశ పాశ ముదుపుష్ప జలాభిషేకములు భూషలు కావు భూషణములిచ్చు పవిత్ర వాణి వాగ్భూషణమే భూషణము భూషణములెల్ల నశించు అని అన్నాడు. అటువంటి అద్భుతమైన అటు మాటల్లో అయితేనేమి, ఇటు వారు పాటల్లో అయితేనేమి, అద్భుతంగా ఈయన నానాటి తెలిసిన ఆయనే ఇద్దరికి నానాటి ఈయన మన గౌతిపుత్ర చాతకర్ణి సినిమాకి అద్భుతంగా డైలాగులు ఒక చారిత్రాత్మకమైన సినిమా. ఎంత కాంట్రాస్ట్, ఇదేమో మంచి నాటు నాటంటే రామారావు గుర్తు వస్తుంది, ఆయన నటిస్తే పౌరాణికాలు జీవం పోసుకున్నాయి, జానపదాలు జావలీలాడాయి, అలాగే సాంఘికాలు సామజ వర్గమనాలు అయ్యాయి, అలాగే పద్యం పదునెక్కింది, మాట పాట నాటు కట్టింది, కళమ తల్లి కలకలలాడింది, కన్నులు పండుగ చేసుకుంది, కలకలమ్మింది ఎన్టీఆర్, దట్ ఈస్ ఎన్టీఆర్. చాలా రకరకాల పాత్రలు చేసే అవకాశం ఈ జన్మకు లభించిందంటే అది నా అదృష్టం. అందుకే ఇంకా కుర్రాళ్ళలా ఉన్నానంటే అదే నాకు సీక్రెట్. 24 గంటలకు సినిమా, లేదా నా హాస్పిటల్, లేదా నా నియోజకవర్గం హిందూపూరు, వీటి గురించి తప్ప. చాలా అద్భుతంగా రాశారు వాళ్ళు డైలాగులు కానీ. ఆయనేమో రామ్ జోగేష్ శాస్త్రి గారు పాటలు అయితేనేమి, ఒక్కొక్క పాట నాకు కరెక్ట్గా నా ఆహారానికి సరిపడిన ప్రతి పాట. జయబాల కానివ్వండి, బావా సుగణ సుందరి మావ మనోభావాలు దెబ్బతిన్నాయి, అన్నీ అన్నీ కూడా నా యొక్క నిజ పైన బయట నేను ఎలా ఉంటాను అలా. ఎందుకంటే మాకు అన్స్టాపబుల్ ఒకటి ఉంది, రవిగారేని మత్స రవి గారు ఇందో ఆయన అన్స్టాపబుల్లో బాగా మాకు ఆయనే రాస్తున్నారు స్క్రిప్ట్, అంటే స్క్రిప్ట్ రాసుకుంటాం దాన్ని అక్కడికక్కడ ఎలా అక్కడికక్కడ ఫీలింగ్ ఎలా అనిపిస్తే అలా మనం మాట్లాడడం. సో దాని అమ్మ మొగుడు షోలో అయింది టాక్ షోల్లో, దానికి మరి రవి గారు తెలుసు నేను అన్స్టాపబుల్ అని ఒక పాట పాడాను, అది వస్తుంది త్వరలో మీ ముందుకు వస్తుంది, అది కూడా అక్కడి నుంచి మొదలైంది అన్స్టాపబుల్ టైటిల్ అన్నది. అలాగే ఇక ప్రతి ఒక్కళ్ళు రెండు నటులు అందరూ కూడా ఇక